नमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम पूर्णः पूर्णमदः कादु ओम गणानाम्त्वा गणपतिं हवामहे कविकवीनामुपमश्रवत्तमम् शराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुशुभं मन्मोतिभिस्त्रीप्रसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् निराकरोत् निराकरणमस्त्व निराकरणं मे अस्तु। तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः। एषम आत्मा अन्तर्हृदये एतद्ब्रह्मा एतमितः प्रेत्य अभिसंभवतास्मीति। ఈ ఉపాసన ఎత్కించిన భేదాన్ని పురస్కరించుకుని వచ్చిన ఉపాసన. ఉపాసనా సందర్భంలో భేదం అంగీకరించారు, స్వీకరించారు. ఉపాసనా సందర్భంలో మాత్రమే భేదాన్ని స్వీకరించారు. దీని మీద గీత 12వ అధ్యాయంలో ఒక్కసారి గీత పుస్తకం ఒకసారి తెచ్చిపెట్టండి. 12వ అధ్యాయంలో అద్వేష్టా సర్వభూతానాం అనే శ్లోకంతో భక్త లక్షణాలు ఆరంభమవుతాయి. దానికి అవతారిక ఉన్నది ఆ 12వ అధ్యాయం ఆ శ్లోకానికి. ఆ అవతారికలో శంకరులు జ్ఞానము భక్తి వాటి మధ్య నుండే తేడాని సమన్వయాన్ని రెండింటినీ కూడా చూపిస్తారు. జ్ఞానము అంటే అభేదం, భక్తి అన్నట్లయితే ఎత్కించి భేదం ఉంటుంది. భక్తి సందర్భంలో కనబడే భేదం ఏది కలదో అది ఏ సత్యము అని అనుకోరాదు. అక్కడ ఆయన ఆ అవతారిక చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని, చాలా బాగుంది ఇది అవతారిక అని నాకు అనిపించేది. ఒకసారి నేను దృష్టికి తీసుకుంటాను. తెలుగులో ఏముందంటే, ఈ ప్రకరణమునందు ఆత్మకు ఈశ్వరునితో భేదమును స్వీకరించి, అభేదమే సత్యము కానీ భేదాన్ని యాక్సెప్ట్ చేసి, అంటే దీని అభ్యుపగమ్యవాదము అంటారు. భేదం లేదు అయినా కూడా ఎత్తించి భేదాన్ని స్వీకరించి, భేదం స్వీకరించకపోతే ఉపాసన కుదరదు. భేదమును స్వీకరించి విశ్వరూపుడగు ఈశ్వరునిపై మనస్సును నిలుపుట అనే యోగము, మరియు ఈశ్వరునకు కర్మాలను చేయుట, కర్మఫల త్యాగము ఉపదేశించబడినవి. మూడు ఉపదేశించారు. కర్మఫలాన్ని త్యాగం చేయమన్నారు, ఎవరికి? ఈశ్వరునికి త్యాగం చేయమన్నారు. భేదం ఉండాలి కదా, భేదం లేకపోతే కర్మఫలాన్ని ఈశ్వరుని కోసం ఎలా త్యాగం చేస్తారు? తర్వాత మనస్సుని ఈశ్వరునిపై నిలుపుట, ఈశ్వరుడు విశ్వరూపుడు అంటే కూడా భేదం ఉండాలి. ఇక మూడవది ఈశ్వరుని కొరకు కర్మల్ని చేయమన్నారు. మీ స్వంతం కోసం చేసుకోవడం మానేసి ఈశ్వరుని కొరకు కర్మలను చేయుట, దానికి కూడా భేదం ఉండాల్సి ఉంటుంది. ఈ మూడు అంశాలని 12వ అధ్యాయంలో బోధించారు. ఈ మూడు అంశాలకి అనురూపంగా ఎత్కించిన భేదాన్ని స్వీకరించడమైనది. కానీ దీనిని కూడా చేయుటకు సామర్థ్యము లేకున్నచో అని చెప్పి భగవానుడు అశక్తి అజ్ఞానము యొక్క కార్యమని సూచించుట వలన అభేద సాక్షాత్కారము గల అక్షర పరబ్రహ్మోపాసకునకు కర్మయోగము అన్వయించదు అని నిరూపిస్తున్నాడు. కర్మ అద్వేష్టా సర్వభూతానాం 13వ శ్లోకం 13. కాబట్టి ఈ కర్మయోగము, ఈశ్వరుని కొరకు కర్మలను చేయుట, కర్మఫలత్యాగము, మనస్సును ఈశ్వరునిపై నిలుపుట, విశ్వరూపుడైన ఈశ్వరునిపై ఇత్యాది ఉపాసనలు, ఈ సాధనంతా కూడా
అద్వయ సాక్షాత్కారం కలిగినటువంటి అక్షరపర బ్రహ్మోపాసకునకు ఇదేమీ అన్వయించదు. ఎందుకంటే అక్షరోపాసకుడు ఆత్మను ఆత్మరూపంగానే పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటూ ఉంటాడు కనుక. అదేవిధముగా కర్మయోగికి అక్షరపర బ్రహ్మోపాసన సంభవము కాదని భగవానుడు వివరిస్తున్నాడు. కర్మయోగంలో ఉన్నాడనుకోండి, నేను ఈ కర్మను ఈశ్వరుని కొరకు చేస్తున్నాను, పరమేశ్వర అర్పణ వస్తూ ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను అని అంటుంటే, అక్కడ అద్వయ అక్షరపర బ్రహ్మ నిష్ఠ ఎక్కడ కుదురుతుంది? కాబట్టి రెండింటికి వన్ లీడ్స్ టు ది అదర్. ఈ కర్మయోగం నుంచి మీరు అక్షరపర బ్రహ్మ నిష్ఠలోకి వెళ్తారు, కానీ ఆ వెళ్ళి లోపల మటుకు వెళ్ళి ముందు మటుకు భేదము ఉంటుంది. ఎత్కించిత్ భేదం, భేదాన్ని అభ్యుపగమ్య స్వీకరించి అలా మాట్లాడతారు. అది అలాగే శాస్త్రాలు అలాగే ప్రవచించినవి. ఆ సూక్ష్మమైన విషయాన్ని గ్రహించలేక ఎత్కించిత్ భేదాన్ని స్వీకరించి కర్మయోగాన్ని వాటిని శాస్త్రకారులు బోధిస్తే, మహర్షులు బోధిస్తే, వీడి సౌకర్యం కోసం వీడి లెవెల్కి దిగొచ్చి మహర్షులు అలా బోధించారు. బోధిస్తే వీడు ఇదిగో మహర్షులు ద్వైతాన్ని బోధిస్తున్నారు అని భ్రమపడి ద్వైతమే సత్యము అని ఆ విధంగా ఈ ఆచార్యులు ఆధునిక ఈ పితప కాలంలో వచ్చిన ఆచార్యులు అంటే కలియుగంలో వచ్చిన ఆచార్యులు ఆ తత్వాన్ని పితప అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఆ తత్వాన్ని కొంత డిస్టర్బ్ చేసినట్టుగా మనకి స్పష్టమవుతూ ఉంటుంది. వాళ్ళు నన్నే పొందుతారు అంటూ భగవానుడు అక్షరపర బ్రహ్మోపాసకులకు మోక్షమును పొందుటయందు స్వాతంత్ర్యము గలదని చెప్పి వారిని నేను ఉద్ధరిస్తాను అంటూ ఇతరులకు మోక్షము భగవాను అధీనంలో ఉండను కనుక వారు స్వాతంత్ర్యము లేని వారిని భగవానుడు నిరూపించినాడు. ఎందుకంటే అభేదమును దర్శించే జ్ఞానులు ఈశ్వరునకు ఆత్మరూపులే కనుక వారు భగవత్ స్వరూపులే, కావున వారిని ఉద్దేశించి వారిని ఉద్ధరించే పనిని నేను చేస్తాననే మాట సమంజసముగా ఉండదు. నాకు ఈ పుస్తకం చదువుతుంటే ఆనందం కలుగుతుంది. ఎందుకో తెలుసునండి, తప్పులు ఉండవు. మీకు సాహిత్యంలో మీకు దొరికే పుస్తకాల నిండా తప్పులు ఉంటాయి. మీకు తెలుగులో ఏదో భగవద్గీత పుస్తకం ఉంటుంది, గీతా ప్రెస్ అయితే ఎక్సెప్షను, అదర్వైజ్ ఏవేవో తప్పులు ఉంటాయి. తర్వాత పదములు విధించే భగ భగవానుడు అనుకోండి, భగ పక్కన గ్యాప్ పెడతాడు. భగవానుడు నిరూపించినాడు అనుందనుకోండి, భగ పక్కన గ్యాప్ పెడతాడు. వానుడు నిరూ అని ఒక గ్యాప్ పెడతాడు. పించినాడు అని ఫుల్ స్టాప్ పెట్టి గ్యాప్ లేకుండా తర్వాత వాక్యం స్టార్ట్ చేస్తాడు. పట్టుకుని ముట్టికాయలు వేయాలనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సందర్భము ఇది అక్షర పరబ్రహ్మనిష్ఠుల యొక్క సందర్భం కాదు. ఈ సందర్భం ఏమిటంటే ఎత్కించే భేదాన్ని స్వీకరించి ఈశ్వరుని ఉపాసన చేసే సందర్భము. అది మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ కొన్ని లింగములు ఉన్నాయి. ఏమిటి? ఏషమే ఆత్మ, ఈ పరమేశ్వరుడు నా యొక్క ఆత్మయై ఉన్నాడు అని మే ఆత్మ అని ఆ షష్ఠీ విభక్తి లింగాన్ని అదొక సూచన. ఏమంటే ఇంకా ఏదో కొంత భేదము ఉన్నది. మరొకటి ఇంకో మాట ఏమిటంటే ఇతః ప్రేత్య ఏతం అభిసంభవితాస్మి. ఏతం అంటే పరమాత్మను ఇక్కడ నుండి మరణించాక నేను వెళ్ళి పరమాత్మ ఎందు విలీనమవుతాను అని అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఇంకా భేదము గలదు అని మనకి స్పష్టమైపోతుంది. కాబట్టి ఇది భేదపూర్వం, ఎత్కించి భేదము ఉన్న ఉపాసన, కొంత భేదాన్ని స్వీకరించిన ఉపాసన, శాండిల్య విద్య. ఎలా అది షష్ఠ సప్తమయో సద్విద్య అనే ఆరో అధ్యాయం, భూమ విద్య అనే ఏడో అధ్యాయంలో భేదమేమీ లేదు. అక్కడ స్వరాజ్యము, స్వయం రాజా స్వరాట్, స్వయం రాజా స్వరాట్ విగ్రహవాక్యం. రాజాలో ఉండే మిగతా అవన్నీ పోతాయి, రాజన్న అవన్నీ పోయి స్వరాట్ అని వస్తుంది. స్వయం రాజా అంటే స్వయం ప్రకాశస్వ రాజుకు దీప్తం, ప్రకాశస్వరూప పరమాత్మ అని ఆ విధంగా అక్కడ చెప్పబోతారు. ఇదంతా కూడా మనం చూసాం. అదే ఇంతవరకు వచ్చామంటే అతయవ షష్ఠ సప్తమయోరివ తత్వమసి తత్వమసి ఆత్మవేదం సర్వం ఇది నా ఇహ. షష్ఠ సప్తమములలో ఏ విధముగానైతే తత్వమసి ఆత్మవేదం సర్వం అని చెప్పి
పూర్ణమైన అద్వైతత్వాన్ని నిరూపించినారో ఆ విధంగా ఇక్కడ చేయటం లేదు. ఇహ స్వరాజ్యే న అభిషించతి, ఇక్కడ అలాగా స్వరాజ్యమునందు అభిషేకించుటలేదు. స్వరాజ్యమునందు అభిషేకించుట అంటే సాధకుని వాడి యొక్క పూర్ణ పరమాత్మతత్వమునందు వాడిని ప్రతిష్ఠించి వేయుట, ఇంకా భేదం అనేది ఉండదు. అది 6-7 అధ్యాయాల్లో చేస్తారు, ఇక్కడ ఆ పని చేయటం లేదు. ఎందుకంటే ఏష మే ఆత్మ అనే మాట కనపడుతోంది, కొంచెం భేదరూపకమైన ఈ పరమాత్మ నా యొక్క స్వరూపమై ఉన్నాడు అని భేదపూర్వకమైన ప్రస్తావము ఉన్నది. అంతేకాకుండా ఏతద్ బ్రహ్మ ఏతం ఇత ప్రేత్య అభిసంభవితాస్మి, ఈ పరమాత్మ నేను ఈ దేహమును విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళి ఆ పరమాత్మ ఎందు విలీనమవుతాను అని ఆ విధంగా పరలోకము అనే మాట లేదు, ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మ ఎందు విలీనమవుతాను అని ఇంకా ఉపాధి ధర్మము ఉపాధితే పరిచ్ఛిన్నమైనటువంటి ఆ జీవాత్మభావము ఉన్నటువంటి మాటకు దానిని బట్టి కూడా ఇక్కడ మనకేం తెలుస్తుందండి, ఇది లింగాత లింగం అంటే సూచన అనర్థం. లింగము అనే పదాన్ని ఇప్పుడు లింగము లోకంలో లింగము అన్నారనుకోండి ఏమర్థం వస్తుంది, ఏదో పురుషుడు స్త్రీ అది అర్థం, జెండర్ అర్థం వస్తుంది. సో పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు, ఇది లింగాతనగానే శాస్త్రం కదా, అది శాస్త్రంలో లింగము అంటే సూచకము హేతు. పర్వతో వన్హిమాన్ ధూమాత్ అన్నప్పుడు ధూమము లింగము. కాబట్టి ఈ వాక్యాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనకేమీ సూచించినట్టు అవుతోంది, ఇక్కడ ఆత్మశబ్దము ప్రత్యేగాత్మ కాదు. నాకు ఆత్మశబ్దేన ప్రత్యేగాత్మ ఇవ ఉచ్యతే, నా తీసుకెళ్ళి ఉచ్యతే ముందు పెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మశబ్దం చేత పరిచ్ఛిన్నమైన జీవుడే చెప్పబడుతున్నాడు తప్ప ప్రత్యేగాత్మయే చెప్పబడుట లేదు. ఇంకా భేదముతో కూడిన ఉపాసన. ఏం వర్షం వస్తుందండి, గాలి ఎక్కువగా ఇబ్బందికరంగా ఉందా, ఆ జనరేటర్ శబ్దం కూడా వస్తుంది. మమేతి షష్ట్యాః సంబంధార్థ ప్రత్యాయకత్వాత్ ఏతమభిసంభవితాస్మి ఇతి చ కర్మకర్తృత్వ నిర్దేశాత్. సో శాండిల్య విద్యలో అంటే ఇప్పుడు ఇక్కడ చదువుతున్న శాండిల్య విద్యలో జీవుడు ఈశ్వరుడు ఎత్తించిన భేదము గలదు అని చెప్తున్నారు. ఆ భేదం ఇంకా 6-7 అధ్యాయాల దగ్గర లేదు. అలా ఎందుకు చెప్తున్నారంటే మమ అని షష్ఠీ విభక్తి ఉన్నది, అహం బ్రహ్మాస్మి అనాల్సింది పోయి మమ అని ఎప్పుడైతే వేశారో షష్ఠీ విభక్తి వేశారంటే సంబంధార్థే షష్ఠి. మమ అన్నాడంటే భేదం ఉన్నట్టే లెక్క, నాది అన్నాడు అనుకోండి భేదం ఉన్నట్టే లెక్క. కాబట్టి అది ఒక అర్థము, సంబంధార్థాన్ని బోధిస్తూ ఉంటుంది మమ అనే పదము. రెండవ పదము ఏతం అభిసంభవితాస్మి, నేను ఈ పరమాత్మలో కలిసిపోతాను అన్నాడంటే అర్థం ఏంటి, కలిసిపోయేవాడు కర్త నేను, ఎవరిలో విలీనమవుతున్నానో అది కర్మ పరమాత్మ. కర్తకర్మ ఒకటవ్వవు కదా, కర్త వేరు కర్మ వేరు. కాబట్టి ఆ భేదము కర్మకర్తృత్వ నిర్దేశం, కర్మను నిర్దేశించి తనను తాను కర్తగా నిర్దేశించుకుంట, కర్మ ఈశ్వరుడు. క్రియ ఏమిటి, కలిసిపోవుట, కర్మ ఈశ్వరుడు తాను కర్త. ఈ విధమైన నిర్దేశము భేదపూర్వకంగా ఉన్నట్టుగా మనం ఈ శాండల్య విద్యలో గమనించాలి. మళ్ళీ పూర్వపక్షం నను షష్ఠేపి అర్థసంపత్యే ఇది సత్సంపత్తే కాలాంతరితత్వం దర్శయతి. నా మళ్ళీ పూర్వపక్షం ఏమండో, ఇక్కడ ఎలా అయితే నేను పరమాత్మలో కలిసిపోతాను అన్నారు కాబట్టి అభిసంభవితాస్మి అంటే లుట్ అంటే భవిష్యత్తులో నేను పరమాత్మలో కలిసిపోతాను అంటున్నారు కాబట్టి కర్మకర్తను నిర్దేశం చేశారు కనుక భేదము గలదు, ఎత్తించి భేదము గలదు, ఉపాసన కోసం స్వీకరించిన భేదం అని మీరు అంటున్నారు. అటువంటి పరిస్థితి 6-7 కూడా ఉంది. మీరేమంటున్నారు 6-7 ఇంకా అలాగేమీ లేదు అన్నారు, కానీ 6-7 కూడా ఉంది అని పూర్వపక్షం.
ఎలాగంటే అక్కడ ఎలా ఉందంటే తస్య తామదేవ చిరం యావన్న విమోక్ష్యే అథసంపత్యే అని వాక్యము కలదు. దాంట్లో అథసంపత్యే అనే మాట ఇక్కడ పెట్టారు. అథసంపత్యే అంటే దేహత్యాగం అయిన తరువాత, అథ అంటే యావన్న విమోక్ష్యే, అథ అంటే దేహత్యాగానంతరం, దేహత్యాగం అయిన తరువాత పరమాత్మలో సంపత్తి అంటే బహు అది నృప్తది, నృప్త శ్యా కనబడుతోందిగా, నేను పరమాత్మలో కలిసిపోగలను అని భవిష్యత్తు చెప్తున్నారు కదా. కాబట్టి సత్సంపత్తి ఇప్పుడు కాదు, భవిష్యత్తులో సత్సంపత్తి అంటే పరమాత్మలో విలీనం అవుతారన్నది భవిష్యత్తులో అని అక్కడ కూడా చెప్తున్నారు కదా. కాబట్టి అక్కడ కూడా భేదమే ఉందా ఉందని చెప్పాల్సి ఉండగా మీరు ఇదేమిటి అలా చెప్తున్నారు, భేదం ఇక్కడే కానీ అక్కడ లేదంటున్నారు, అక్కడ కూడా భేదం ఉన్నట్టుగా ప్రయోగం కనపడుతోంది కదా అని పూర్వపక్షం. నా కాదు, ఎందుకంటే ఆరబ్ధ సంస్కార శేష స్థిత్యర్థపరత్వాత్. అది అక్కడ ఏమైందంటే వీడు ఆత్మజ్ఞానాన్ని పొందినాడు, తత్వమశీని ఈయన బోధించాడు. శ్వేతకేతు యంగ్ మ్యాన్, 30 ఏళ్ళు ఎన్నో ఉంటాయి వాడికి, ఆత్మస్వరూపనిష్ఠుడు అయినాడు. 30 ఏళ్ళు కాదు, 24 ఏళ్ళు ఉన్నాయి. ఎందుకంటే 12వ ఏట గురుకులానికి వెళ్ళాడు, 12 ఏళ్ళు చదువుకుని వాపస్ వచ్చాడు. 25వ సంవత్సరంలో ఈయన బోధించాడు. బోధిస్తే ఆయనకి విజ్ఞౌ అథ విజ్ఞౌ విజ్ఞౌ అని పూర్తవుతుంది అధ్యాయం. అతను ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందినాడు అని ఉన్నాడు. సో కాబట్టి ఆయనకి ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చేసింది. ఇప్పుడు ఆత్మస్వరూపం ఏం చేస్తుంది, ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది, సర్వకర్మలను దహించి వేస్తుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతేరుతున. సో కర్మసిద్ధాంతం అంటారు. కర్మసిద్ధాంతం అంటే ఇది అసలైన కర్మసిద్ధాంతం. కర్మసిద్ధాంతం అంటూ ఏమీ లేదు. మీకు ఎక్కడైనా భగవద్గీతలో కర్మసిద్ధాంతము అనేది ఏమైనా వచ్చిందా? కర్మయోగము వచ్చింది, కర్మం చేయమనే మాట వచ్చింది, కానీ కర్మసిద్ధాంతము అని ఎక్కడైనా హెడ్డింగ్ తోటి భాష్యకారులు కానీ ఎవరైనా అన్నారా? ఎవడో మొదలుపెట్టాడు లోకంలో, అది అలాగే ప్రాచుర్యాన్ని పొందింది. ఎవడికి తోచింది వాడు చెప్తాడు కర్మసిద్ధాంతము అని వేరెట్టి, ఎవడికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు తలా తోకా లేకుండా. అంతా శాస్త్రం అంతా కలుషితం చేసి పెట్టారు జనాలు. చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అంటే మీడియోక్రసీ అంతా కూడా మీడియోక్రసీ, విడివిడి జ్ఞానం, దేన్ని లోతుగా స్టడీ చేయకపోవడం, ఇది సమస్య. వల్లండి సో అక్కడ ఏమైందంటే ఇప్పుడు శ్వేతకేతు ఉన్నాడు, 25 ఏట ఆత్మ సాక్షాత్కారం అయింది. ఆత్మజ్ఞానము చేత సకల కర్మలు దహించి వేయబడము అంటే అర్థం ఏంటో తెలిసిన, అతను అప్పటికప్పుడు దేహత్యాగం చేసేయాలి, ఇంకా బతుకుండకూడదు. ఎందుకంటే బతుకున్నాడు అంటే సుఖ దుఃఖాలు వస్తాయి, సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది. ఇప్పుడు బతుకున్నాడు అంటే సుఖము, దుఃఖం అంటే ఏదో నెత్తి మీద పిడుగు పడితేనే దుఃఖం అని అనుకోవద్దు. మీకు రాత్రి 2 గంటలకు తెలివి వచ్చింది, మళ్ళీ నిద్రపట్టలేదు అనుకోండి, అదే దుఃఖం. ఇంకా అంతకంటే పెద్ద దుఃఖం ఉండాలి? సరిగ్గా 2 గంటలకు తెలివి వస్తుంది, నిద్రపట్టదు, ఏదో కప్పు టీ ఏదో తాగి పుస్తకం చూసుకుంటారు, 5 గంటలకు నిద్ర ముంచుకొస్తుంది, 5 గంటలకు వెళ్ళి పడుకుంటారు, 5:20కి వచ్చి వాడు ఎవడో తలుపు తగ్గుతారు, అప్పుడు వాడిని పట్టుకుని కొట్టేయాలి అనిపిస్తుంది. కానీ కొట్టకుండా జాగ్రత్తగా వెళ్ళి తలుపు తీసి ప్రేమగా పలకరించి అతను ఏదో సమ్ సింధి వర్క్ ఏదో ఉంటుంది అది పూర్తి చేసి మళ్ళీ వచ్చి పడుకున్నాడే ఇంకా నిద్రపట్టదు. ఇదే దుఃఖం, దీనికోసం వేరే దుఃఖం వయస్సు, దేహం అంటేనే దుఃఖం అండి, ఇంకా వేరే దుఃఖం ఏం కావాలి? కాబట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం తర్వాత కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. మరి కర్మలను, ఏమి కర్మలను దహించినట్టు ఆత్మజ్ఞానము అంటే అలా కదయా. ప్రారంభ కర్మ, ఆరబ్ధ అంటే ప్రారంభ అనర్థం. ఏ కర్మల సంస్కారములు, కర్మలు సంస్కార రూపంగా వీడి ఎందు ఉంటాయి, ప్రాచీన కర్మలు. వాటిల్లో సంచిత కర్మ సంస్కారాలన్నీ నశించాయి, ఆగామి కర్మ సంస్కారాలన్నీ నశిస్తాయి, కర్తే లేదు కనుక. కానీ ప్రారంభ కర్మ సంస్కారాలు మిగిలి ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. అవలా ఉండబట్టి సంస్కారాలు ఇంకా మిగిలి ఉంటాయి శేషం. ఎందుకంటే వీడు ప్రారంభకర్మ, ఎంత ప్రారంభకర్మ తెచ్చుకొస్తాడు, శిశువు పుట్టాడు అనుకోండి వాడు ఎంత ప్రారంభకర్మ తెచ్చుకొస్తాడు, 100% ప్రారంభకర్మ తెచ్చుకొస్తాడు. వాడికి 70 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడు పెరిగా 70 ఏళ్ళు వచ్చాయనుకోండి, అంటే 70% ప్రారంభకర్మని వాడు ఎంజాయ్ చేసేసాడు అనమాట. ఇంకో 30% మిగిలి ఉన్నది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోండి, ఆ 30% అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు.
సంచిత కర్మలు ఆగామి కర్మలు నశించిపోతాయి కానీ ఆ ప్రారంభ కర్మ సంస్కారము మిగిలి ఉంటుంది అది ఆ శేషము. దానివల్ల మీరు స్థితి మీ దేహం ఇంకా నిలబడి ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం కోసమని అక్కడ వీడు పరమాత్మలో విలీనమగుతను భవిష్యత్ కాలంలో పెట్టారు. అక్కడ టాపిక్ అది, అక్కడ టాపిక్ ఏమిటంటే వీడికి పరమాత్మకి ఇంకా భేదం ఉందని కాదు టాపిక్. అక్కడ ప్రారంభ కర్మ మిగిలింది కాబట్టి ఇంకా దేహము కొనసాగుతుంది కనుక వీడు ఇంకా పరమాత్మలో కలిసిపోకుండా ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూపరులకు, ఆన్లుకర్స్కి అలా అనిపిస్తుంది. ఆ దృష్టితో దేహం పడిపోయినప్పుడు ఇంకా పూర్తిగా పరమాత్మలో కలిసిపోయినాడు అని ఆన్లుకర్స్ అనుకుంటారు. దట్ వాస్ ది టాపిక్. ఇప్పుడు రమణ భగవానులు అటువంటి జ్ఞానులు పరమాత్మలో ఐక్యమైనారు. ఎప్పుడై ఐక్యమయ్యారు? దేహత్యాగం అయిన తర్వాత ఐక్యమయ్యారని మనం అనుకుంటాం. జ్ఞాన సమకాలము నుండే పరమాత్మలో ఐక్యమై ఉంటారు. కానీ పరమాత్మలో ఐక్యమైనా ఆయన ఏదో కొంచెం ఆ కరపుచ్చుకుని తొక్కు తొక్కు నడుస్తూ మనకు కనపడతారు. ఏదో భోజనం చేస్తూ ఇవి చేస్తూ అవి చేస్తూ అనారోగ్యంగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకుంటూ కనపడతారు. ఇదంతా మరి ఏమిటండి, పరమాత్మలో ఐక్యం కాలేదే అని మనకనిపిస్తుంది. ఆ దృష్టితో భవిష్యత్ కాలమే తప్ప అక్కడ భవిష్యత్ కాల సంబంధం లేదు. అక్కడ శుద్ధమైన అద్వైతమే. నా కాలాంతరితార్థత అథ సంపత్తి అనే నృత్తు భవిష్యత్ కాలము కేవలము ఇంకా ప్రారంభ కర్మ నిలిచి ఉంది కనుక ఆ దేహము అజ్ఞాని యొక్క దేహము వలె ఈ దేహం కూడా ముందుకు పోతూ ఉంటుంది కనుక ఇంకా అది కూడా తొలగిపోయి పర్మనెంట్గా ఇంకా పరమాత్మలో కలిసిపోయిందనే భావన చూసి వాళ్ళకి కలిగి దృష్ట్యా ఆ దృష్టితో అంటే ఇంకా ప్రారంభ కర్మ మిగిలి ఉంది సుమా అని చెప్పడం కోసమని భవిష్యత్ కాలాన్ని చూపించారు తప్ప వీడు ఇంకా ఇప్పటికి భేదమే ఉన్నది, వీడు భవిష్యత్తులో కలుస్తాడు వెళ్ళి అని చెప్పడం మాత్రం అక్కడ అభిప్రాయము కాదు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆ వృత్తి ఉన్నదే సంపత్తి అనే వృత్తికి అభిప్రాయం ఏమిటంటే ప్రారంభ కర్మ ఇంకా మిగిలి ఉంది అని మాత్రమే కానీ కాలాంతరితార్థత కాదు, అంటే మరో కాలంలో వీడు పరమాత్మలో కలుస్తాడని మాత్రం కాదు. అన్యథ తత్వమసి ఇత్యేతస్యార్థస్య బాధ ప్రసంగాత్. మీరు అలా చెప్పకుండగా ప్రస్తుతానికి ఇంకా వీడు పరమాత్మ కంటే భిన్నంగానే ఉంటాడు, కేవలము దేహత్యాగము తర్వాత మాత్రమే పరమాత్మలో కలుస్తాడు అని చెప్పినట్లయితే అలా చెప్తారు రామానుజాచార్యులు వాళ్ళు అలా చెప్తారు. అలా చెప్తారు చెప్పినట్లయితే అని మనం అనుకుంటున్నాము, అలాగే చెప్తారు. ఇక్కడ ఏది పూర్వపక్షమో అదే ఆచార్యులకు సిద్ధాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్ళి అక్కడ పరమాత్మలో మీరు ఐక్యం అవుతారు అని చెప్పారు అని చెప్తారు. దట్ ఈస్ హౌ దిసే. అలా చెప్పినప్పుడు తత్వం అసి అని అసి ఎలా కుదురుతుంది? అంటే మీరు చెప్పి ఆడియన్స్కి సంస్కృతం రాకపోతే మీరు ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుంది కదండి. కానీ ఆడియన్స్లో సంస్కృతం వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం శాస్త్రం చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, సపోజు ఎవరన్నా మరి తత్వం అసి అని చెప్తున్నారే, అసి అంటే నీవు ఆ పరమాత్మే అగుచున్నావు అని వర్తమాన కాలం అది. వర్తమానే లట్ అస్థి స్థ సంతి అసి స్థహస్థ. కాబట్టి అస్మి వర్తమాన కాలంలో చెప్తున్నారు తప్ప భవిష్యామి అని భవిష్యత్ కాలంలో చెప్పట్లేదు. కాబట్టి మీరు కనుక ఇక్కడ జీవన్ముక్తి లేదు, మరణించిన తర్వాతే మోక్షము అన్నట్లయితే తత్వమసి అని వర్తమాన కాల నిర్దేశమునకు నిషేధము వచ్చును. అది అంగీకారం కాదు. నవకృత్వ అభ్యాస అన్నారు శంకరు. అంటే తత్వమసి అనే మాటని 9 సార్లు రిపీట్ చేశారు కదా, తత్వమసి తత్వమసి అని. దానికే మీరు ఎసరు పెట్టేస్తే తత్వమసి అనేదానికే ఎసరు పెట్టడం, ఎసరు పెట్టడం అంటే బాధను కలిగించడం, దానికే ఎసరు పెడితే ఇంకా అసలు ఆ సద్విద్య అనే టాపిక్కే గాయబ్ అయిపోతుంది, ఇంకా అది మిగలనే మిగలదు. యద్యపి ఆత్మశబ్దస్య ప్రత్యేకత్వం సర్వం ఖల్విదం బ్రహ్మేతి చ ప్రకృతం. ఓకే.
ఆరో అధ్యాయంలో అభేదమే అంగీకరించినాము. ఇక్కడ మాత్రం మీరు అభేదాన్నే తీసుకొచ్చుట, ఇక్కడ మాత్రం ఎందుకు పెడుతున్నారు ఈ ఎత్తించిన భేదము అని ఎందుకు పెడుతున్నారు ఆ ఉపాసనని? నిజమే, ఆర్గ్యుమెంట్ అలా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆత్మశబ్ద ప్రయోగం చేశారు, ఆత్మ అన్నారు. ఆత్మ అంటే పరమాత్మే, ఆత్మ అంటే ఇంకా అదే నిరుపపదం, దాని ముందు ఉపపదం ఏం పెట్టకుండా ఆత్మశబ్ద ప్రయోగం చేస్తే అది ప్రత్యేగాత్మనే నిర్దేశిస్తుంది. ప్రత్యేగాత్మ అంటే అంతరతమైన శుద్ధ చైతన్యము, సాక్షి చైతన్యము, అది పరమాత్మయే. ఇప్పుడు నెయ్యి అన్నారనుకోండి, ఇప్పుడు నెయ్యి వడ్డించమంటారా, పప్పు వేసుకున్నారు నెయ్యి వేయమంటారా అన్నారు. అంటే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యేనా అని అడిగాడు ఎవరు భోక్త. అంటే తెలివితేటలు లేని ముద్దు ముద్దబ్బాయి అనమాట. స్వచ్ఛమైన నెయ్యేనా అని అడిగితే వడ్డించి వాళ్ళ మనస్సు చివుక్కుమన్నదండి. అప్పుడు వడ్డించి వారు ఏమన్నారంటే, చూడండి నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పారు. ఆ రకంగా ఆత్మ అంటే ప్రత్యేగాత్మయే. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మ అనే శబ్దానికి అర్థం ప్రత్యేగాత్మని చెప్పడానికి మీకు హక్కు ఉన్నది. అంతేకాకుండా సర్వం కల్విదం బ్రహ్మ అని మొదలైంది అధ్యాయం. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానికి శాంత ఉపాసీత అని ప్రారంభం చేశారు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇంకా మళ్ళీ భేదం ఎక్కడ ఉన్నది? కాబట్టి ఇక్కడ కూడా భేదము కాదు అభేదము అని చెప్పడానికి రెండు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఒకటి ఆత్మశబ్ద ప్రయోగము, రెండు సర్వం కల్విదం బ్రహ్మ అని ఉపక్రమము. కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి మీరు ఇది కూడా భేదమనే చెప్పండి. మళ్ళీ ఇక్కడ భేదం అని మళ్ళీ ఆ ఎలవెన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే, నోనో నాట్ లైక్ దట్. యద్యపి ఆ మాట కరెక్టే అయినప్పటికీ ఆ రెండు విధాలుగా రెండు ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పటికీ ఇది ప్రకృతం ఏషమ ఆత్మా అంతరహృదయే ఏతద్ బ్రహ్మ ఇత్యుచ్యతే. ఇక్కడ మీరు ప్రారంభం అలాగే వచ్చింది, కానీ కొంచెం ముందుకు వెళ్ళి ఉపసంహారం దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఈ టెక్నికల్ సెక్షన్ పూర్తి చేసేస్తే శాండిల్య విద్య పూర్తి అవుతుంది. నోట్ ఫినిష్ ఇట్ కదా. కాబట్టి ఐఎమ్ డూయింగ్ ది జాబ్. నేను క్రితం క్లాసులో చేయలేదు ఈ పని, ఇప్పుడు చేసేస్తే అక్కడికి దాన్ని యథోచితంగా చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఏం చేశారు, ప్రారంభంలో అలాగే ప్రారంభమైంది, అభేదమే అన్నట్టుగానే ప్రారంభమైంది. కానీ చిగురుకు వచ్చేప్పటికీ ఆ శాండిల్య మహర్షి ఒక పిసర భేదాన్ని అట్టిపెట్టినాడు ఉపాసనని నిలబెట్టడం కోసం. ఇది ఉపాసనా ప్రకరణం అది. కాబట్టి ఏషమే ఆత్మ అన్నాడు, ఇది నా యొక్క ఆత్మ అనేప్పుడు కొంచెం భేదభావం వచ్చింది. ఇప్పుడు ఇది నా యొక్క ఆత్మ అంటే సాధకుడు అని అర్థం. ఎందుకంటే సాధకుడు ఏమంటాడు, కాబట్టి మీరు ఎవరండి అంటే నేను సుబ్బారావునండి అంటాడు. అంటే పరబ్రహ్మ కాదు కదా, కాబట్టి మీ ఆత్మ ఏమిటండి, నా ఆత్మ మాత్రం పరమాత్మయే అని చెప్తాడు. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే మేము వేదాంతం చదువుకుంటున్నామండి అని చేత మా ఆత్మ మటుకు పరబ్రహ్మయే అని చెప్తాడు. చూసారా భేదం ఉందంటారా లేదంటారా? ఇంకా అజ్ఞాన కల్పితమైన భేదం ఉన్నది కదా, అందుకోసమే ఏషమా ఆత్మ. ఎవరండి మీరు ఎవరండి, నేను మిస్టర్ జాన్సన్. పరమాత్మ ఎవరండి, పరమాత్మ పరబ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి అంటే వీడు కాశీలో ఉన్నాడని చెప్పడు, వీడు వేదాంతి కదా. వీడు అంతర హృదయే అని చెప్తాడు, ఈ హృదయంలో ఉన్నాడు. అంటే ఏమిటి, నేనున్నాను, నేను ఈ దేహాభిమానులైన నేనున్నాను, నా హృదయంలో ఆ పరమాత్మ ఉన్నాడు అంటే ఇంకా భేదం ఉన్నట్టు స్పష్టమవుతుంది కదా. తర్వాత ఆ పరమాత్మ ఏతద్ బ్రహ్మ, ఈ బ్రహ్మ అంటాడు. ఈ బ్రహ్మ అంటే ఏమిటి, ఈ సర్వము వ్యాపించి ఉన్న పరబ్రహ్మ అంటాడు. అంటే అక్కడ కూడా ఏతశబ్ద ప్రయోగం చేత భేదము వీటికి ఉన్నది అని తెలుస్తోంది. వీటిని బట్టి ఎత్కించిన భేదము ఈ ఉపాసనలో స్వీకరించినాము. తథాపి అంతర్ధానమేషత్ అపరిత్యజ్య ఏవా. ఒక్క పిసరంత అంతర్ధానం, ఈషత్ అంతర్ధానం. అంతర్ధానం అంటే భేదం, అంతర్ధానము అనగా భేదము. దేవుడు అంతర్ధానం అయిపోయాడంటే నేను ఇక్కడే ఉన్నాను, దేవుడు లేకుండా పోయాడంటే మరి భేదమే కదా అది. అలా వచ్చింది అంతర్ధానం. కాబట్టి ఒక్క పిసరంత అంతర్ధానం, ఈషత్ అంతర్ధానం అంటే ఈషత్ భేదం. అపరిత్యజ్యైవ
చిత్తజీవుడికి వచ్చేప్పటికీ సర్వకర్మ సర్వగ్రంథ సర్వరస అని చెప్పాల్సినవన్నీ చెప్పాడు. కానీ ఒక్క పిసరంత అంతర్ధ్యానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. పిసరంత భేదాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఎవరు? మహర్షి శాండిల్య మహర్షి. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఇది ఉపాసనగా మీరు స్వీకరించుడు అనే అభిప్రాయం. ఇప్పుడు కర్మయోగంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? కురు కర్మ ఇవ తస్మాత్వం అని చెప్తాడు. నువ్వు కర్మనే చేయరా నాయన అని చెప్తాడు. అంటే అర్థము అక్కడ అభేదాన్ని చెప్తున్నాడా మరి? లేదు, అభేదాన్ని చెప్పట్లేదు, భేదాన్ని విడిచిపెట్టలేదు ఇంకాను. ఎందుకంటే అర్జునునికి ఇంకా భేదాన్ని విడిచిపెట్టే స్థితి రాలేదు, యోగ్యత రాలేదు. కాబట్టి భేదాన్ని విడిచిపెట్టకుండానే అర్జునునికి ఆయన సలహా చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా కొద్దిపాటి భేదాన్ని విడిచిపెట్టకుండానే, అలాగని పూర్తి భేదం మాత్రం కాదు, ఓపెసరంత భేదాన్ని అట్టిపెట్టి ఉపాసనని నడిపిస్తున్నాడు. ఏతమాత్మానం ఇతోస్మాత్ శరీరాత్ ప్రేత్య అభిసంభవితాస్మి ఇత్యుక్తం. ఈ సాధకుడు ఇంకా కొంచెం భేదాన్ని అట్టిపెట్టుకున్నాడు, ఇంకా పోలేదు భేదం. అంచేతనే భేదం ఇంకా పోలేదు కనుకనే ఏమంటున్నాడు, నేను ఇంకా సాధకుండండి, ఏదో శ్రవణ మననాలు చేసుకుంటున్నాను, తపస్సుది చేస్తున్నాను, ఎప్పటికైనా ఈ దేహం త్యాగం అయ్యేప్పటికైనా దేహత్యాగానంతరమైనా నేను వెళ్ళి ఆ పరమాత్మతో కలిసిపోతే అంతే చాలు అని అంటున్నాడు. అభిసంభవితాస్మి, ఈ దేహం త్యాగం చేసిన తర్వాత ఏదో ఈ దేహం ఉన్నంతసేపు భార్య పిల్లలు డబ్బు దశకం ఇవన్నీ తప్పవు, ఈ దేహం పోయేప్పటికైనా ఆ పరమాత్మలో కలిసిపోతే బాగుండును అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి, ఈ భేదాన్ని అట్టిపెట్టుకున్నాడనే అర్థం కదా. కాబట్టి ఇది ఉపాసనలే. మనిషి భేదాన్ని అంత గమ్మును వదిలిపెట్టడం. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమయ్యా నువ్వు అద్వైతం అని చెప్పేసి మమ్మల్ని ఏమో ఇంటికి పడుతున్నావు, బాగానే ఉంది, కానీ అద్వైతం అనేసిస్తే భగవంతుడు కోపం వస్తుందేమో, పనిష్మెంట్ ఇస్తాడేమో అని చెప్పేసి ఆయన. అంటే నేను అన్నాను, నువ్వేదైనా ద్వైత పాఠానికి వెళ్ళొచ్చేవా ఏమన్నా? అంటే అవును అని చెప్పాను. ఎందుకంటే ఒక మహాత్ముడు ద్వైతం పాఠం చెప్తున్నాడు, చెప్తుంటే ఇతను వెళ్ళాడు, వెళ్ళి కూర్చుంటే ఆయన ఏం చెప్పాడు అక్కడ, ఈ అద్వైతులు భగవంతుడు నేనే ఒక్కటే అంటారు, మీరు కనుక మహారాజు, మీరు ఊహించండి, మహారాజును పాలించే సమయంలో మహారాజు యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి, సింహద్వారం దగ్గరికి వెళ్ళి నేను మహారాజు గారు ఒక్కటే అని గట్టిగా ఒక్క కేక పెడితే ఏమవుతుంది? అరెస్ట్ చేస్తారు. లేకపోతే అక్కడ ఉండే రాజభటుల చేతుల్లో కర్రలు ఉంటాయి, లాఠీలు ఉంటాయి, వాటితోటి మొత్తి పంపిస్తారు. అలాగే నువ్వు దేవాలయానికి వెళ్ళి దేవుడి దగ్గర నేను దేవుడు ఒక్కటే అంటే నీకు ఆ భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు అని ఆయన పాఠం చెప్పాడు. అది వినొచ్చేది. అసలే భయ స్వభావం, మనిషికి భయం ఉంటుంది, అభద్రత ఉంటుంది, అది మరి బంధం అంటే అదే మరి. ఆ భయం ఉండబట్టే వీడికి భేదబుద్ధి కలిగింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు వెంటనే నువ్వే భగవానుడువు అంటే వాడికి ఉపకారం కలగదు. అందుగురించి ఆ కొద్దిపాటి భేదం అట్ట పెట్టుకుని నీకు భయం వేసినప్పుడల్లా భగవంతుడిని శరణాగతి చేసుకో, భయం నుంచి రాగానే ఆత్మస్వరూప నిష్ఠుడవై ఉండుము అని శాండిల్య మహర్షి లాంటి వాడు ఏదో సలహా ఇస్తాడు. ఒక్కసారి భేదాన్ని స్వీకరించి, అంతే తప్ప భేదమే సత్యము అని మాత్రం కాదు. యథాక్రతురూపస్య ఆత్మనః ప్రతిపత్త అస్మి. ఓకే, ఇంకా మంత్రం ఏమనుందంటే, యస్యస్యాదద్ధ న విచికిత్సాస్తీతి హస్మాః శాండిల్య శాండిల్యః. అక్కడ దగ్గరకు వచ్చాం. ఓకే, సో ఇది ఒక్కసారి తెలుగు వస్తున్నాం లేదు. ఈ విధముగా ఉపాసించే సాధకుడైతే నిశ్చయమునకు అనురూపముగా నేను సగుణ బ్రహ్మభావమును పొందగలను, నేను మరణించి నిశ్చయముగా అతులనే కాగలను,
సగుణ బ్రహ్మను పొందుట అనే నిశ్చయమునకు సంబంధించిన ఫలము విషయంలో పొందగలనా లేనా అనే సందేహము లేనే లేదు అని తెలియనో అట్టి ఉపాసకుడు వెరీ నైస్ బాగుంది. చాలా పరిష్కారం చేసి జాగ్రత్తగా రాసిన పుస్తకం, ఉంటే ఏదో గ్లాసింగ్ ఓవర్ చేసినట్టుగా. ఇప్పుడు కైలాసాశ్రమం హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది, పైన సంస్కృతం ఉంటుంది, భాష్యం మంత్రము భాష్యము, కింద విష్ణుదేవానందగిరి టిప్పణి ఉంటుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ టిప్పణి, చాలా ఉపయోగకరం. విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా ఆచార్యులకు కూడా మహోపకారాన్ని చేస్తూ ఉంటుంది ఆ టిప్పణి విష్ణుదేవానందగిరి. ఈ వీటి మధ్యలో అంటే మంత్రము భాష్యము ఆనందగిరి టీక అట్టడుగున విష్ణుదేవానందగిరి టిప్పణి, ఈ మధ్యలో హిందీ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంటుంది. అది ఇంతకు ముందు స్వామి చేశారు. పూజ స్వామికి ఏమన్నారో తెలిసిన, ఇట్స్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అన్నారు. ఇట్ ఈస్ వెరీ కరెక్ట్. ఇప్పుడు ఆయన ట్రాన్స్లేషన్ తప్పేమీ కాదు, ఆయన పండితుడే, కరెక్ట్గానే చేస్తాడు. కానీ ఇర్రెస్పాన్సిబుల్ అంటే డూమూలో పెట్టుకుపోతాడు తప్ప దాన్ని వివరించి చెప్పి సందర్భం ఉన్నప్పుడు ఇక్కడ విద్యార్థికి చెప్తే కానీ అర్థం కాదు అని అని గుర్తించి అక్కడ కొంచెం వివరించవలసిన బాధ్యత ఆయనకు ఉందిగా. అదేమీ చేయడు, ఇర్రెస్పాన్సిబుల్, వాడు చావు వాడికి వస్తాడులే అని రాసుకుపోతాడు. అలా చేయకూడదు అనువాదం. అనువాదం ఎలా చేయాలంటే ఎదురుకుండా ఒక సామాన్యమైన విద్యార్థి ఉన్నాడు, వాడికి వాడి కోసం మనం పనిచేస్తున్నాం. అంతేగాని మన పేరుతో పుస్తకాలు ప్రచురించుకుని కీర్తి ప్రతిష్టల కోసమూ కాదు, డబ్బు కోసమూ కాదు, ఒక జిజ్ఞాసుకి మనం సేవ చేస్తున్నాము అనే దృష్టితో ఈశ్వరార్పణ బుద్ధితో చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఇట్స్ ఆల్ రైట్. నాకు ఆ ట్రాన్స్లేషన్ చదివితే నా మనసుకి నచ్చి నేను అలా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ శంకరులు ఏమంటున్నారు చూడండి, యథాకృత రూపస్య ఆత్మనః ప్రతిపత్త ప్రతిపత్త అస్మి. ఎంత బాగా చెప్పారంటే, అంటే శాస్త్రీయమైన పంక్తి అది. సరళంగా నేను చెప్తా చూడండి, యం యం భావం స్మరన్ వాపి త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంచేతనే మరణ సమయంలో ఈశ్వరుణ్ణే స్మరించమని చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు. తులసి నీరు నోట్లో పోసి ఈశ్వరుణ్ణి స్మరించవయా అంటే, ఆయన ఈశ్వరుణ్ణి స్మరించవయా అంటే, ఇప్పుడు అసలు అంత ఇంద్రియములు దేహము అంత శిథిలమైపోయి ఉన్నప్పుడు ఏమి ఆయన ఏమి చేయలేడు. స్వతంత్రంగా నేను దేవుణ్ణి రాముణ్ణి స్మరించుకుంటాను అని అనుకుని స్మరించుకోలేడు. మనసుకి ఆసక్తి కూడా కొరవడిపోతుంది. అందుకోసం వీళ్ళే అతని తరఫున వీళ్ళే రామ రామ రామనో హరే రామ హరే రామనో వీళ్ళే చెప్తూ ఉంటారు. రామనామ సత్యహే అని చెప్తారు ఆయన. రామనామ సత్యహే రామ, ఆ రామనామ సత్యహే అని చెప్పరు, తీరా ప్రాణం పోయేగా చెప్తారు. సో హరే రామ హరే రామ అని చెప్తారు. అని అప్పుడు చెప్తే దాని అభిప్రాయం ఏంటంటే, చూడప యథాకృత రూపస్య ఆత్మనః ప్రతిపత్త్యా అస్మి అంటే అర్థం అది. ప్రతిపత్త అంటే పొందబో, ప్రతిపత్త అస్మి ఎలా సంకల్పించుకుంటాడో అలాగే వీడు అవుతాడు. ఆ సంకల్పానికి ఉన్న బలం మీరు గమనించండి. అది మనం ఆరంభంలో అనుకున్నాం, యత్క్రతుః స ఏవ భవతి. ఎటువంటి సంకల్పం పెట్టుకుంటాడో అదే అయిపోతాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా చూడండి, ఒక వ్యక్తిని ఉద్దేశించి వీడు నాకు మిత్రుడు అని మీరు అనుకుంటే, మీరు అలా అనుకుంటే మీ మనస్సుకి ఎలా ఉంటుంది? బాగుంటుంది. వీడు నాకు శత్రువు అని మీరు అనుకుని చూడండి, ఎలా ఉంటుంది మీ మనస్సుకి? వెంటనే చాలా వికారంగా అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది, అప్పటికప్పుడే కష్టం అనిపిస్తుంది. చూడండి మీకు ఇంకొకటి చెప్తా, నేను దురదృష్టవం, నేను భాగ్యవంతుడను. ఎందుకు భాగ్యవంతుణ్ణి? నాకు ఇంద్రియాలన్నీ దశేంద్రియాలు ఆరోగ్యంగా ఉన్నాయి, పదకొండు ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉన్నాయి, అవిటి లేదు, కాళ్ళకి అవిటి లేదు, బుద్ధి కూడా పనిచేస్తుంది, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కాలేదు. సో అన్నీ చూపు ఉన్నది, వినికిడి ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని ఇంద్రియములు నాకున్నాయి. అది భాగ్యం కాదా? డబ్బు ఉంటేనే భాగ్యమా? ఇప్పుడు నేను ఇక్కడ పేపర్లో చూశాను, వాడు ఎవడో పిల్లవాడిని కలిపి చూపు లేని గుడ్డి పిల్లవాడిని వాడు ఎవడో పెద్ద ఆయన పట్టుకుని కరపచ్చు కొడుతున్నాడు. గుడ్డి పిల్లవాడిని వాడిని కొడితే వాడికి ఏం తెలుస్తుంది? వాడికి ఆ కర్ర మీద పడుతూ ఉంటే మీద పడేదాకా వాడికి తెలియదు, చేయి అడ్డు పెట్టడానికి కూడా వాడికి చేత కాదు, ఎందుకంటే కనపడదు ఆ కర్ర వాడికి.
అది మీద పడి చుర్రుమన్న తర్వాతనే అయ్యో అనుకుంటాడు తప్ప వాడి చెయ్యి కూడా అడ్డు పెట్టలేడు. వాడిని పెద్ద ఆయన పట్టుకుంటున్నాడు. సో మనం అంత అభాగ్యం కాలేదుగా, మనకు అటువంటి కళ్ళు కనపడకపోవడం అనే అభాగ్యం మనకి కలగలేదు. మనం భాగ్యవంతులమే. కానీ నేను అభాగ్యుడను అని మీరు అనుకుని చూడండి ఎలా ఉంటుంది. యుద్ధకం అభాగ్య అభాగ్య అయిపోతాడు కదా, అభాగ్య బహువ్రీహితమంతం. సో భాగ్యం లేనివాడు అయిపోతాడు. నేను భాగ్యవంతుడను, నాకు ఏ లోటు లేదు అంటే ఇతరులతో పోల్చి చూసుకోకూడదు. ఓ వాడికి కాదుంది మనకు లేదు అని అనుకుంటే వెంటనే దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో కార్లు ఎవరికి ఉంటాయో తెలిసిన, ఇప్పుడు పండిత లోకమే తీసుకోండి, ఎవళ్ళు మహాపండితులో వాళ్ళకి ఏ కారు ఉండదు, వాడు భుజం మీద కండువ వేసుకుని నడిచిపోతూ ఉంటాడు. ఎవడు మిడిమిడి పండితులో వాడు వీళ్ళని వాళ్ళని పట్టుకుని, మీరు దత్తాత్రేయుని అవతారం అండి, మీరు శ్రీకృష్ణుని అవతారం అండి అని వాళ్ళనేమో స్తుతించి మోసకబుర్లు చెప్పి డబ్బులు మూటగట్టి కార్లు కొని నడుపుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి, ఆ కారు నడిపి వాడిని చూసి, వీడు కనుక నేను ఎందుకు పనికిరాని వాడిని, నేనైతే పెద్ద చదువుకున్నా కానీ నా చదువుకు తగ్గ స్టేటస్ నాకు దొరకలేదు అని వీడు అనుకున్నాడు అనుకోండి, కాదు నాకు లేకపోయింది, అప్పుడు ఏమైపోతాడు వీడు? వెంటనే దుఃఖితుడైపోతాడు. అంచేతనే ఇప్పుడు మీకు మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్తా. ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, స్వామీజీ నా జీవితం అంతా చెడిపోయిందండి. ఏమైందమ్మా అంటే శని ప్రవేశించింది, 7.5 సంవత్సరాలు నాకు శనే ఉంటుంది ఫిలోస్బర్గ్లో, ఇప్పుడు నా వయస్సు 79, ఇంకా మిగిలిన 7.5 సంవత్సరాలు శనే ఉంటే ఇంకా నా జీవితం ఏం మిగిలింది, అంతా నాశనం అయిపోయింది అని చెప్పినాడు. అంటే నేను ఉన్నానమ్మా, శని అంత, శని అంటే సాక్షాత్ శివుడేయా, శనీశ్వరుడు ఉన్నాడు మా ఊళ్ళోనూ, అక్కడ అభిషేకాలు అవి చేసుకుంటారు, సాక్షాత్ శివుడే శని రూపంగా ఉన్నాడు, శని ప్రవేశించాడు అంటే మిమ్మల్ని ఉద్ధరించడం కోసం ప్రవేశించాడు, మీకు సంసారంలో విరక్తిని కలిగించి ఆత్మనిష్టని కలిగించడం కోసమే మీ జీవితంలోకి శని వచ్చాడు, ఇది పైన నన్ను శని పట్టుకున్నాడు అనే మాట మీరు మానేసి మీరు ఏమనాలో చెప్తాను అనండి, నన్ను శనీశ్వరుడు ఆశీర్వదిస్తున్నాడు అనండి ఒకసారి. అలా 3 సార్లు అనిపించి ఆ శనీశ్వరునికి నమస్కారము, శనీశ్వరాయ నమః, నన్ను ఆయన ఆశీర్వదిస్తున్నాడు, హే శనీశ్వర నువ్వు ఇలాగే నన్ను ఆశీర్వదిస్తూ ఉండు అని మీరు ప్రార్థన చేయండి, నన్ను ప్రార్థన చేయించి నేను పంపించాను. ఇంకా అంతకన్నా ఏం చేయగలను? ఆ తర్వాత నాకు చెప్పారు, ఇప్పుడు నాకు బాగానే ఉందండి, ఏమీ లోటేం లేదు అని చెప్పాను. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, యథాక్రతు రూపస్య ఆత్మన ప్రతిపత్తాస్మి, ఆ వాక్యం మీకు ఎక్స్ప్లెయిన్ చెబితే అర్థం కాదు. భాష్యకారుల యొక్క పంక్తి, ఆత్మన యథాక్రతు రూపస్య ప్రతిపత్తాస్మి, నేను ఎటువంటి స్థితిని పొందబోతున్నానో తెలిసిన, నేను ఎలా సంకల్పించుకుంటున్నానో అలాంటి స్థితినే నేను పొందబోతున్నాను. ఇప్పుడు నేను ఎలా సంకల్పించుకుంటున్నాను, ఆ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు, నేను ఆ పరమాత్మనే పొందుతాను అని వీడు సంకల్పించుకుంటున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఆ పరమాత్మనే పొందుతాడు. సపోజ్ నేను పాపాత్ముని పాపిని, నాకు పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు, నేనేం కళ్యాణం చేయించానా లేకపోతే వైభోగం చేయించానా, ఏం చేయించాను, ఏ కనీసం తీర్థయాత్రలు కూడా చేయలేకపోయాను, నాకు పాపమే ముట్టింది అని వీడు అనుకున్నాడు అనుకోండి, అంతే అవుతుంది. కాబట్టి సంకల్పము పవిత్రంగా ఉండవలేము. ఇది యస్య ఏవం విదస్యాత్, ఈ విధంగా ఉపాసకుడు, ఇది ఉపాసన కదా, ఈ విధంగా ఉపాసన చేసుకుంటూ ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ఈ విధంగా ఉపాసన చేసుకుంటూ నేను ఆ సగుణోపాసన సగుణ ఈశ్వరుణ్ణి, ఆ విశ్వరూపుడైన ఈశ్వరుణ్ణి నేను శరణం వేడుతున్నాను, నేను ఆయన్ని తప్పక చేరుకుంటాను అని సంకల్పించుకుంటూ ఎవడైతే ఉంటాడో వాడికి ఏమవుతుంది, భవేత్, ఆగును, వాడికి ఆగును. ఏమిటవుతుంది, అర్థ అంటే సత్యం అని అర్థం. ఆహా సత్యమే, ఆ సంకల్పము సత్యమే అగును. ఏవం శ్యాం అహం ప్రేత్య ఏవం నశ్యాం ఇతి నచ విచికిత్సాస్తి.
ప్రాప్తి. నేనైతే మరి సంకల్పిస్తున్నాను, ఆ రాముణ్ణే సంకల్పిస్తున్నాను, మరి నేను ఆ రాముణ్ణి చేరుకుంటాను లేక చేరుకోను. ఏవం స్యాత్ అథ ఏవం న స్యాత్. ప్రేత్య మరణించిన తర్వాత ఇప్పుడు సంకల్పించినట్టుగానే అవుతాను మరి అవను అనే శంక అనే సందేహము వాళ్ళదు. అలాంటి డౌట్ పెట్టుకోవద్దు, అలా డౌట్ ఉండకూడదు. ఎందుకో తెలిసిన, మీరు పరమేశ్వరుణ్ణి చేరకపోవడం అనేది మీరు కల్పించుకుంటే చేరకపోవాలి తప్ప, చేరకపోవడం అనేది వస్తుస్థితి కానే కాదు. ఎందుకంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకొనియే ఉన్నారు, కొత్తగా చేరాల్సింది లేనే లేదు. కేవలము మీ సంకల్పమే అడ్డుపడిపోతుంది. మీరు నేను గృహస్థుడను అని మీరు ఎప్పుడైతే సంకల్పించారో అంటే మీరు గృహస్థుడైపోతారు, పరమాత్మగా ఉండరు. మీరు ఏ సంకల్పాలు లేకుండా ఉంటే పరమాత్మయే అయి ఉన్నారు. కాబట్టి నేను ఈ ఉపాసన చేస్తున్నాను, నేను ఈ దేహత్యాగం అయిపోతుంది. ఇప్పుడు దేహత్యాగం అయ్యేప్పుడు తెలుస్తుంది మీకు. ఎప్పుడైనాను ఎవరైనా చెప్తారు, రెండవది మా నాయనగారు లేకపోతే మా తాతగారు పోయే ముందు ఆయనకి తెలిసిపోయిందండో అని చెప్తూ ఉంటారు. అయ్యో అందరికీ తెలుస్తుంది. ఎవరి మటుకు వాళ్ళు మా తాతగారికి తెలిసింది మా నాయనగారికి తెలిసింది అని సంతోషపడతారే తప్ప అందరికీ తెలుస్తుందని గుర్తించరు. అందరికీ తెలుస్తుంది. కొంతమంది అయితే ఏదో ఇంక దేహత్యాగం చేసి టైం వచ్చింది ఆగమనం చేస్తారు నీళ్ళు తీసుకురండిరా అని వాళ్ళు కూడా ఉన్నారు, తెలుస్తుంది. కాబట్టి తెలియడంలో సమస్య కాదు. సమస్య ఏమిటంటే వీడి మనస్సులో శంకాహృదయమా లేకపోతే నిశ్చిత జ్ఞానము గలవాడా. కాబట్టి అటువంటి శంక మీరు పెట్టుకోవద్దు. నేను పొందుతానో పరమేశ్వరుణ్ణి పొందుతానో పొందనో ఏవం స్యాం ఏవం న స్యాం అనే శంకకు తావు లేదు. విచికిత్స అంటే శంక, సందేహం అనే సంశయము లేదు. ఇత్యేతస్మిన్నర్థే క్రతుఫల సంబంధే సతథైవ ఈశ్వరం భావం ప్రతిపద్యతే విద్వాన్. కాబట్టి ఈశ్వరుణ్ణి వీడు ఉపాసన చేశాడు కనుక ఈశ్వరుణ్ణి పొందగలడా పొందలేడా అనే శంక లేదు. ఈశ్వరుణ్ణి తప్పకుండా పొందగలుగుతాడు అనే విషయమునందు, ఏతస్మిన్నర్థే అనే ఈ విషయమునందు క్రతు ఫల సంబంధేచ. చూడండి, క్రతువుకి ఫలానికి అసలు తేడా, డివోర్స్ అనేది ఉండదు. క్రతు ఫల సంబంధం అంటే అర్థం సరిగ్గా తెలుసుకోవాలి. క్రతు అంటే పూజ అది కాదు, క్రతు అంటే సంకల్పము, ఫలము అంటే పొందబోయే స్థితి. ఈ రెండింటికి ఉన్న సంబంధము అవిభాజ్యము, దాన్ని విడదీయరాని సంబంధము కలదు. మీ సంకల్పము కనుక పవిత్రంగా శుద్ధంగా ఉన్నట్లయితే ఆ ఫలము అలాగే అవుతుంది. నేను అంచేతనే అంట, ఇప్పుడు దేహత్యాగ సమయంలో సంకల్పాన్ని బట్టి ఫలము వస్తుంది రాదు అనే శంక మాట అలా చెప్పండి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని ఉన్నారు, మీరు చెప్పండి, మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా? ఇట్ డిపెండ్స్. నాకున్న ఈ ఇల్లు నాకు చాలలేదు, ఈ ఆభరణాలు నాకు చాలలేదు, ఈ వస్త్రాలు నాకు చాలలేదు, నా కారు దొక్కు కారు అని ఇలా మీరు నాలుగో ఐదో అనుకుంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నట్టు? యువర్ అన్హ్యాపీ. యథాక్రతు తథైవ భవతి. అలా కాకుండా నాకేం లోటు ఉంది, మూడు పూట్ల భోజనం చేస్తున్నాము, కాఫీ గుర్తొచ్చినప్పుడు అలా కాఫీ తాగుతున్నాము, పిల్లలు పిల్ల పిచ్చు అందరూ బాగానే ఉన్నారు, చేతులు కళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి, హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేకుండా ఆరోగ్యం కూడా ముందుకు పోతుంది, బాగానే ఉంది, నా అంతటి భాగ్యం అంతటి మరొకటి లేడు అని మీరు అనుకుని చూడండి. వెంటనే మీకు ఎలా అనిపిస్తుంది? యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూ మీరు ఏను వెక్కినట్టుగా అనిపిస్తుంది. అలా అంటారు, అంతేగాని ఏను వెక్కమని కాదు అభిప్రాయం, ఏను వెక్కినట్టుగా అనిపిస్తుంది. ఏను వెక్కినట్టే ఏనుగమ్మ ఏనుగు అంటూ పాడదో ఎక్కడో ఈ వచ్చిన విన్నాను నేను అలాగా. సో ఏనుగెక్కినట్టు అనిపిస్తుంది, అంత ఉత్సాహంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ దేహత్యాగ సమయంలో ఈశ్వరుణ్ణి స్మరిస్తే, ఈ శాండిల్యోప విద్యోపాసన చేసినట్లయితే మనం ఈశ్వరంలో తప్పక మనం విలీనం అయి తీరుతాము. దాని విషయంలో సందేహమేమీ అక్కర్లేదు.
విద్వాన్, విద్వాన్ అంటే ఉపాసకుడు, ఉపాసకుడికి ఎటువంటి సందేహము లేదు, ఈశ్వర భావం ప్రతిపద్యతే, ఉపాసకుడు ఈశ్వర భావాన్ని తప్పక పొంది తీరును అని ఎవళ్ళన్నారు, ఇచ్చేతదాహ స్మ ఉక్తవాన్ కెల శాండిల్యో నా మర్షి. ఆ వాక్యం ఒకసారి అందాము, ఇతి యస్య స్యాత్ అర్ధాన విచికిత్సాస్తి ఇతిహస్మాహ శాండిల్య శాండిల్య. అది ఇతిహస్మ ఆహ అంటే హ అంటే ఒక కిల, ఇలా చెప్పేట ఈ విధంగా చెప్పేట, మీకు సంశయం అక్కర్లేదండి అని ఆయన చెప్పాడు. ఎవళ్ళు చెప్పింది? శాండిల్యుడు అనే ప్రసిద్ధి చెందిన ఋషి చెప్తున్నారు. ద్విరభ్యాస ఆదరార్థ, రెండుసార్లు శాండిల్య శాండిల్య అంట. ఎందుకంటే రెండుసార్లు చెప్పడం ఎందుకంటే ఆయన మహర్షి అంత గొప్పవాడండి, ఇలా ఎవరు చెప్పారో తెలుసునా, శాండిల్యుడు శాండిల్యుడు చెప్పాడండి అని రెండుసార్లు అంటారు. అంటే ఆదరం కోసం అలా అంటారు, ఆ మహర్షి యొక్క వచనము సత్యము అని ఆదరంతో అలా అన్నారు. ఇది తృతీయాధ్యాయస్య చతుర్దశ ఖండ అంతరిక్షోదర కోశ భూమి బుద్ధన. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.